మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పబ్లిక్ గార్డెన్స్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల సంఘం, విశ్రాంత వ్యవసాయ అధికారుల సంఘం ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వారసత్వంగా వస్తున్న తెలంగాణ చెరువుల వ్యవస్థను ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు కుప్పగూల్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుండి చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం కంకణం కట్టిందని చెప్పారు. రైతులకు నీరందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న లక్ష్యంతో మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలోని మొత్తం 40,000కు పైగా చెరువుల మరమ్మత్తు కార్యక్రమం తీసుకువస్తామన్నారు. 98% చెరువులు లెస్కుపోయింది. 5%, 10%, 20%, 22% ఒక 2%, 3% చెరువులు మాత్రమే ఎక్సెస్ పోయింది. మరి ఇది పారదర్శకంగా ఉన్నట్ట, ఇది మరి కరప్షన్ ప్రోత్సహించినట్ట అతని విజ్ఞత వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. సరే, మనం అందులో పోయి కూడా లాభం లేదు. మనకు నిజాయితీ ఉండాలి, మనకు చిత్తశుద్ధి ఉండాలి, మనకు కమిట్మెంట్ ఉండాలి, మనం ముందుకు పోవాల్సిందే తప్ప ఇటువంటి వెకిలి మాటలకు ఇటువంటి వాళ్ళకు మనం పోతే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ మస్తు మాట్లాడినా అన్ని పక్కకు పెట్టిండు, లక్ష్యం వైపు కేసీఆర్ గారు అడుగులు వేసిండు, ఆ రోజు తెలంగాణ తెచ్చాడు. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేద్దాం, లక్ష్యం వైపు పోదాం, బంగారు తెలంగాణ నిర్మాణం వైపు మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మా ఆలోచన ఏంటంటే, నిజంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఇందులో మీ రోలే చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క సహకారం చాలా అవసరం ఉంది దీంట్లో. ఎందుకంటే ఇందులో బేసిక్గా ప్రోగ్రామ్ ఏంటి, చెరువుల పునరుద్ధరణ అన్నప్పుడు చెరువు కట్ట బాగు చేసుకుంటున్నాం, తూన్ బాగు చేసుకుంటున్నాం, అలుగు బాగు చేసుకుంటున్నాం. మా డిడిఎం గారు చెప్పినట్టు, వారి పేరు మర్చిపోయినా, జయరాజ్ చెప్పినట్టు చెరువులోకి నీళ్ళు వచ్చేటువంటి కట్టు కాలువల్ని పునరుద్ధరిస్తున్నాం, చెరువు నుండి నీళ్లు పోయే పంట కాలువల్ని బాగు చేస్తున్నాం. ఇది బేసిక్గా చెరువుకు కావాల్సింది.